కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు రాహుల్ గాంధీ పర్యటనలు చూస్తుంటే అధ్యక్ష పదవికి రాజీనామాను వెనక్కి తీసుకున్నట్టే కనిపిస్తుంది. లేదా కనీసం ఆ సమస్యను అలా తాత్సారంలో పక్కన పెట్టినట్టుగా ఉంది. లేకపోతే కేరళకు వచ్చి తన నియోజకవర్గంలో అంతగా పర్యటించడం, ఇంకా కొన్ని అధికారిక కార్యక్రమాలు చేయటం జరగదు కదా. కానీ ప్రభుత్వ తరఫున ప్రతినిధులు మటుకు సోనియా గాంధీని కలుసుకున్నారు. ఆమెను పార్లమెంటరీ పార్టీ నాయకురాలుగా ఎన్నుకున్నారు కాబట్టి ఆమెను కలుసుకోవడం కూడా సహజమే, దాన్ని తప్పు పట్టడానికి లేదు. రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ ఇద్దరూ కేరళకు వెళ్ళటం చాలా ఆసక్తికరమైన విషయం. అంటే బెంగాల్లో తృణమూలు బీజేపీ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ దృష్టి సిపిఎంకు మిగిలిన అధికార రాష్ట్రంగా ఉన్న కేరళ మీద పడిందని, మనకు ఇద్దరికి కూడా అని దాని మీద దృష్టి పడిందని అర్థమవుతుంది. మోడీ అయితే ప్రధాని గారు తనకు వారణాసి ఎంత ముఖ్యమో కేరళ కూడా అంతే ముఖ్యమని గురువాయూరులో ప్రకటించారు. అంటే దక్షిణ భారతదేశంలో కేరళలో ప్రవేశించడానికి గట్టి ప్రయత్నమే చేయబోతున్నారు అని దీన్ని బట్టి తెలుస్తుంది. దాన్ని అలా ఉంచితే రాహుల్ గాంధీ, జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి తరహాలో పాదయాత్ర చేస్తారని చెప్పి ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో పెద్ద వార్త, అదే పతాక శీర్షిక. పాదయాత్ర చేస్తే అధికార పట్టాభిషేకం జరిగినట్టేనే ఒక భావం బలపడుతున్నట్టుగా మనకు దీన్ని బట్టి తెలుస్తుంది. రాహుల్ గాంధీ గతంలో కూడా యూనివర్సిటీలో విద్యార్థులను కలుసుకోవడం, తిరగడం, కొన్ని రోజులు అదృశ్యమైపోవడం, జ్ఞానబోధ కోసం వెళ్ళడం ఇవన్నీ కూడా మనం చూసాం. మరి ఇప్పుడు ఇంతటి పరాజయం తర్వాత ఆయన మళ్ళీ పాదయాత్ర చేస్తాను అంటున్నారు, దీనికి జగన్ ఉదాహరణగా చెప్తున్నారు. పాదయాత్ర చేసినంత మాత్రాన అధికారం వస్తుందనుకోవడం కూడా పొరపాటు. ఎందుకంటే చంద్రశేఖర్ మాజీ ప్రధాని కాశీ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేశారు. ఒక రాష్ట్రంలో చేయటం కాదు, దేశమంతా చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా చేశారు, ఉమ్మడి రాష్ట్రంలో ఇతరులు కూడా. చంద్రబాబు ఒక్కరే కాదు, ఐ మీన్ వైఎస్ఆర్ ఒక్కరే కాదు, జగన్ ఒక్కరే కాదు. కాబట్టి అంటే వీళ్ళు ఎక్కువ చేశారు, ఎక్కువ కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు. కాబట్టి రాహుల్ గాంధీ పార్టీని పటిష్టం చేసుకోవడం, మిగిలిన ప్రభుత్వాలను కాపాడుకోవడం కాకుండా ఇప్పుడు పాదయాత్రకు వెళ్ళడం ద్వారా తన పదవికి సంబంధించిన స్పష్టతను దాటవేస్తారు అన్నమాట. అది మటుకు ఇప్పుడు అర్థమవుతుంది. తర్వాత రాజకీయంగా ఎలా నిర్ణయాలు తీసుకోకుండా అట్లా పేరు పెడతారు. కర్ణాటకలో ప్రభుత్వం ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉంది. కుమారస్వామి మరింత మందిని చేర్చుకుంటున్నారు రేపు 12వ తేదీ. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణలోనే ఆపలేకపోయినప్పుడు కర్ణాటకలో ఆపగలుగుతారా అన్నది కూడా పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన పాదయాత్ర కంటే కూడా పార్టీ పరిరక్షణ ముఖ్యం అనిపిస్తుంది. కానీ రాహుల్ గాంధీ తీరుతెన్నని చూస్తుంటే మటుకు ఆయన పాదయాత్ర లేకపోతే మరికొంత గతంలోలాగా ఒక అస్పష్టతలో అందరినీ ఉంచటం దానికి సిద్ధపడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు జగన్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆ పత్రికలో రాసినట్టుగా చెప్పుకోవచ్చు, అందరూ కూడా మా మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ను మమతా బెనర్జీ తీసుకున్నారు, పాదయాత్ర టెక్నిక్నేమో ఇప్పుడు రాహుల్ గాంధీ తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఒక మాట అన్నారు, ప్రశాంత్ కిషోర్ ఉంటే గెలుస్తాడని మమతా బెనర్జీ తీసుకుంటున్నారు, కానీ అమిత్ షా ప్రిన్సిపల్ అయితే ప్రశాంత్ కిషోర్ స్టూడెంట్ లాంటివాడు, మావాడు మా బాగా పనిచేయడం వల్ల గెలిచాను తప్ప కిషోర్ వాళ్ళు కాదు అని వాళ్ళు ఒక జోక్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ పాదయాత్రలు మార్కెటింగ్ టెక్నిక్లు ఎవరెవరిని గెలిపిస్తాయో.